నా భార్య
ఆత్మశాంతించదును రాకున్నా మంచిదే నేనే అగ్గి పట్టించుకుంటా నా బిడ్డ తోట అని అయ్యో బిడ్డలు ఎత్తుకొని నీ మందిలకు వచ్చిండే అవ్వా జోడించి దండం పెట్టిండు కానున్న కార్యం కానీ అంటున్నాడు రాజాని కొడుకు ఏడాని ఎదిరించి మాట్లాడంత దమ్ము ఎవలకు లేదు తండ్రి కొడుకులకు ఏమో గొడవలైనట్టున్నాయి ఎట్లనయ్యా అంటే కానీ సమయం లేదంటే అంగిన పొద్దాగది మండిలకుండాగది చనిపోయిన శోమాగది ఊరుకు వేసే ఉపకారం ఏమున్నది పీనుక్కు వేసే సింగారం ఏమున్నది కట్టోపిడి కోతయ్యారు ఎత్తున్నారు డజను డప్పులు సప్పుడు ఎత్తున్నారు అగ్గి తయారు చేసిండ్రు అగ్గి వేలు పడతారంటే 22 రోజుల బిడ్డను తీసి నా బిడ్డ తోటి తల ఊరి పెట్టిస్తా అంటే 17 రాళ్ళు తీసుకు చిల్లీళ్ళతోటి అవలాల సల్లీళ్ళతోటి తాను ఏ బిత్తరు అగ్గి పెట్టేటోళ్లకు ఆ నీళ్ళు ఓ బియ్యంగానే అవ్వా క్యావు క్యావున క్యావటిల్లుతున్నది సంధి అవ్వా లింగాల సెల్ల బిగ్గర చుట్టిండు 22 రోజుల బిడ్డవు బిడ్డ మీ తల్లికి ఇల్లు వరికి రాకుంటే ఊరవుతల కొత్తింటి కాడికి బిడ్డ నువ్వు దారి చూపెడుతున్నావు బిడ్డ అగ్గి పట్టే తందుక పుట్టినావే బిడ్డ నువ్వే నాకు దిక్కాని బిడ్డను నువ్వు దగ్గర నువ్వుకున్నాడవ్వా ఆరు అడ్డపు కట్టెలు రెండు పొడవు కట్టెలు ఈత నాలు ఇగ్గి కట్టి తాటాకులు తలాపుకు పెట్టి పాటలు వేరువనే వేరుతున్నారు తల్లికి తలస్నానం ఏపిచ్చి కొత్త బట్టలు కట్టి ఎవరాల ఇతరాలు మొగల గుర్చుండబెట్టి కడసారి వడివాల బియ్యం పోసిండ్రు తల్లికి కొరివెడు నూకలు కట్టి అవలాల పాడెల్ల వండ పెడితే పార్వతీదేవి రూపంగా నడుతున్నది సుశీల రాణి ముత్తైద సావు అందరికి రాదు కోట్లకో నూట్లకో ఒక్కలకు దొరుకుతుంది ముత్తైద సావు తెచ్చిన వాళ్ళకు కాళ్ళకు మట్టెలుంటాయి నొట్టికి బొట్టుంటది చెంపలకు పసుపు ఉంటది మెడల్ల మంగళ సూత్రం ఉంటది అవ్వా చీకెళ్ళ మల్లె పూలుంటాయి చేతుల గాజులుంటాయి నిండు ముత్తైదులు పండు ముత్తైదులు జనమూలి నెత్తి నడిచిన పెద్ద మనుషులు కంకెడి కంకెడి కాళ్ళకు మట్టలు పెట్టుకొని కచ్చి చనిపోయిన దేవుళ్ళతోటి సమానము కాబట్టి తల్లి కాళ్ళు మొక్కుతున్నారు నీ లెక్క మాకు ముత్తైద సాగు దొరకాలని డప్పులు కొట్టంగా సప్పుడు లేవంగా గోవిందాని అవరాల అటువంటి పాడెను లావడుతున్నారు కన్న కొడుకులు మాయ కన్న బిడ్డలు మాయ ఎవరికి వారే యమున తీరేనట విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు మన దగ్గర అన్ని రకాల సత్తున్న నాడే చుట్టాలు మన చుట్టూ తిరుగుతారు ఏమి లేనాడు ఎంత పెద్ద పండుగ చేసినా మన ఇంటికి ఎవరు రారు అందుకే అంటారు చేతుల బెల్లం ఉన్నన్ని రోజులే ఈగ బలగం కాకి బలగము అంటారు నా తల్లుల అన్ని రకాల మన ఇంటికాడు ఉంటే ఎంత చిన్న పండుగ చేసినా ఎదయమల దండు లెక్క మన ఇంటికి అంటారు మన నల్లబడ్డ నాడు 10 రూపాయలు లేని నాడు నా తరుడాల వెనక ఒక మరి చూస్తూ గారు ఏ పండుగ అయినా చెప్పితే వాళ్ళ ఇంటికి పుట్టెడు పువ్వకపోతే 10 రూపాయలు బాగా ఉత్తరు కావచ్చు ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే ఒక బాధ అనుకుంటారు కొంతమంది ఎవరకు ఎన్ని కట్టాలు రావన్న అన్ని కట్టాలు రాంది భూమి మీదకి వెళ్ళి వెళ్ళదు ఏంది మనం పోయేటోళ్ళం కాదు అమావాస్య 15 రోజులు పున్నమి 15 రోజులు
అది రెండు నడితే నా తల్లాల నెలైతది, రాత్రి చీకటి ఉంటేనే ఒక రోజైతది, కష్టం సుఖం ఉంటేనే మనది జీవితం అవుతుంది. ఇంటింటికి మంటి పోయే బంగారిపోయి ఎవరికి లేదు, కట్టం లేనోళ్ళు ఎవరు ఉండరు, చిన్నగనో పెద్దగనో అందరికి ఉంటాయి కట్టాలు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోకుండానే తుమ్ముతారు, బాధపడతారు. ముద్దమంతా కట్టం వచ్చినాడు, నేను సత్తా సత్తా అనద్దు, సచ్చి సాధించేదేం లేదు, బతికి సాధించాలే, శోధించి శోధించి బతికి ప్రయత్నిస్తే మనతోటి కానిదంటూ ఏదుందని. సిరివంతం సాయసిత్తం కాదు, గరిబు తనం సాయసిత్తం ఉన్నాడు, ముర్వద్దు మనిషి లేన్నాడు ఏడవద్దవ్వా అంటూ ప్రాప్తం కావాలి. ఎవరికైనా బ్రహ్మదేవుడు రాసిన గీత కావాలి. రాళ్ళు గుక్కే పక్షి రాళ్ళు గుప్తుంది, రత్నాలు గుక్కే పక్షి రత్నాలు గుప్తుంది. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవద్దు, కార్మీద పోయేటోడు చూసి బండి పోయేటోడు తీరిపోవద్దు. నాకెప్పుడత్తలో కారం ఇల్లమ్మన్నా ఇంటర్గా జాగమ్మన్నా ఎగురం పొలమ్మన్నా వాళ్ళే గదురుగుతారు. బండి మీద పోయేటోడు సైకిల్ మీద పోయేటోడు చూసి సంబరపడాలి, వానికి అంత సైకిల్ ఉంది నాకు బండి ఉందని. సైకిల్ మీద పోయేటోడు నడిచిపోయేటోడు చూసి సంబరపడాలి. నమ్ముకొని నడుచుకుంటూ పోయేటోడు భగవంతుని మీద నమ్ముకొని పోతాడు భగవంతా. నువ్వే దిక్కంటే వారికి చెప్పులు లేకుండా ఏ పాము కనబడి పేరు ఉంటుంది ముళ్ళు ఉంటుంది. బండి మీద పడ్డాక పోటీ పోటీ ఎన్నో గుర్తుంది పొందడం అయితే అవగలం అంటే దేనికి పనికి రాదు. అమ్మ అడిగిన ఎంత ధనం వస్తుందో అడిగి మరి తుంగ ఎట్లుంటుందో పారే నీళ్ళల్లా అంగిన తుంగకు శరణం లేదు. నా తరుడాల నడుమంతరం శ్రీ నరం మీద కొండు రెండు ఒకటేనవ్వా. బియ్యం అంటే సరస్వతి స్వరూపము. త్రిమూర్తుల భార్యలు త్రిమూర్తురాళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి సాగదోల కందుకు దింపుడు గల ఒక దిగుతారాట. పసుపు కుంకుమ బియ్యము ఈ మూడు కలిస్తే తలవాల బియ్యము, ఈ మూడు కలిస్తే ఒడివాల బియ్యము, చుదకత్తే ఈ మూడు కలిస్తే దింపుడు గల బియ్యం గవ్వేనమ్మ. మనిషిని మూడు వంగళ్ళు మూడు గొంగళ్ళు అన్న సాగద వట్టిగా ఉండలేదు రాయన. భగవంతులు వేసుకున్నారు కాబట్టి అవి వేసుకుంటాం మనం జ్ఞాపకార్థంగా. నా తరుణాల మనిషికి వచ్చేది ముఖ్యమైన పండుగలు మూడే మూడు పండుగలు. ఏమేం పండుగలు ఎప్పుడెప్పుడంటే పుట్టినాడు పురుడొక్కటి, సచ్చినాడు సావొక్కటి, మధ్యలో ఉంటుంది లగ్గం అనేది ఒక్కటి. పుట్టినాడు పురుడు చూసుకోడు మనిషి ఏడ్చుకుంటూ ఊడతాడు, సచ్చినాడు తన సాగు చూసుకోడు అందరినీ ఏడ్పించుకుంటూ పోతాడవ్వా. ఎంత కరసన్న గాని అంగరంగ వైభవం వేసుకుంటాడు, బాసింగ బలం బలగం ఉన్నప్పుడే తలవాలు ఓపించుకుంటాడు. శివ పూజ కంటే శివ పూజ విన్నాం అంటారు. ఎందుకొరకు అంటే కాశీ లోపల మొట్టమొదటి ఎవరైతే రచిపోతారో వాళ్ళ కర్ణ పూరితో తండ్రి విశ్వేశ్వరుని నాతరు అలా పూజిస్తారు. కాశీలో రచి నొల్లకు కాశీల బొక్కలు కలిపి నొల్లకు మల్ల జన్మ మనిషి జన్మ ఉండదాట. రెండు ముఖాలు చూడాలి ఎవరమైనా,
మనకు తెలిసిన ఎవరన్నా చచ్చిపోతే చేతుల ఎంత పనన్న ఉండని కొంక కొడలి పని అక్కడ వారేసి సప్పుడు రాంగ ఎత్తుకపోగా చూసి రావాలి వాళ్ళ ముఖం ఎందుకొరకు అంటే 60 ఏళ్ళు బతికినా మళ్ళ వాళ్ళ ముఖం మనకు తెల్లారి నుంచి కనబడది. ఇంకొకళ్ళ ముఖం ఎవరంటే పెళ్లి పిల్లల వేసి పెళ్లి పిల్లగాడితో పెళ్లి పిల్లమ వేసి కూసుల్లో పెడితే పెళ్లి పిల్లల ముఖం చూసి రావాలి. ఎందుకంటే పెళ్లి కళ అనేది జీవితంలో ఒకసారి అత్తది తర్వాత కర్మం తక్కువ 60 రగ్గాలు వేసుకున్న మళ్ళా అక్కడ రాదమ్మా. కోటమ్మ మంది అత్తున్నారు నా తల్లు అలా ఎక్కడోళ్ళు అక్కడ ఏడుచుకుంటూ చూస్తున్నారు. రాజు బిడ్డ చేత నా తల్లు అలా తరగలి పెట్టించినాడే పోతున్నారు నా తల్లాలు ఇంటికి చుట్టుడువాయ ముట్టుడువాయనా అని. మరి ఇంటికి వెళ్ళిపోయినాక మరి ఇంటి పొగుడుతోటి అటువంటి ఆ యొక్క తల్లి పేరు మీద దీపం ముట్టించే దీపానికి రూపం చూసుకొని దండం ఎత్తురు ఆకిట రోగలబడ మిగిలి దాటిపోతున్నారు. దీపానికి దండం పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి చనిపోయిన ఇంటి మీద లోకాల శంకరుడు భగవంతుడు ఇప్పటికీ రోజొక రౌతేసి దుఃఖాన్ని మరిపిస్తాడు. సచ్చినప్పుడు ఉన్న దుఃఖం కాట్ల పెట్టి కాల పెట్టినాక ఉండదు. ముఖం కడుక్కుంటే ముఖాలు మట్టి దుఃఖం తక్కువ అయింది. సచ్చినాడు ఉన్న దుఃఖం పక్షి కెట్టినాడు ఉండదు. పక్షి కెట్టినాడు ఉన్న దుఃఖం దశదిన కర్మ ఇటువంటి 11 రోజు నాడు ఉండదు. దశదిన కర్మ నాడు ఉన్న దుఃఖం నెలమాసకం నాడు ఉండదు. నెలమాసకం నాడు ఉన్న దుఃఖం యాడాది దినం నాడు ఉండదు. యాడాది దినం తోటి అందరినీ మరిపిస్తాడయ్యా ఎడ్డి భాగవంతుడు. ఎవరన్నా ఆదుకుంటారు మనకు ఏం పేరు నీ పేరు అశోకు అశోకు ఎవరన్నా ఆదుకుంటారా? నీ పేరు అశోక్, మీ బాప్ పేరు ఏం పేరు? నాయన పేరు భూమయ్య. భూమయ్య వల్ల బాప్ పేరు బులిగాయ. తాత పేరు తెలదా? ఎవరన్నా ఆదుకుంటారా? లేదు. రాజమేలిన రాజులున్నారా, భిక్షాడ వచ్చిన భిక్షగా ఉన్నారా.